ప్రస్తుతానికి ట్రైలర్ లో అయితే కవిత కనిపించలేదు. కవిత సేఫో కాదో తెలియట్లేదు, ఉంటుందో ఉండదో. మరి ఇప్పుడు కేరళ నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అనేది మీరేమన్నా చెప్తారా? ఇప్పుడు కేరళ నుంచి రాను, సినిమాలో కేరళనే ఉంటుంది. సినిమా అయిపోయింది కాబట్టి వచ్చాను నేను. అమ్మో మామూలుగా లేదు. ఓకే, కొమరి పంచులు అసలు తట్టుకోలేమండి. ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చుంటే కాసేపటి తర్వాత ధైర్యం చేసి నేను మళ్ళీ పిలుస్తా. ఈయనకి చేతపడి చేయడానికి ముగ్గు పురులు గుడ్లు ఏం అవసరం లేదు, కంట చూపుతానే ఆయన చేతపడి చేస్తున్నట్టుంది ఇక్కడ. అమ్మ బాబు సపోర్ట్ గా ఉన్నప్పటికీ కొమ్మరి ఎలాంటి వాడో తెలిసిన తర్వాత ఆవిడ రియాక్షన్, ఇప్పుడు పార్ట్ టూ లో లక్ష్మి ఎలా రియాక్ట్ అవ్వబోతోంది, ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. లక్ష్మి ఎట్లున్నారు? అట్లట్లున్నారా? కొమ్మరి లాంటి భర్త ఉంటే ఏం చేస్తారు ఎవరైనా? కాదు, ఎట్లా తట్టుకుంటున్నారండి తెలిసిన తర్వాత కూడా? పార్ట్ వన్ చూసారా? చూసినాం. అందులో లక్ష్మి అంది నేను. అవును. నా సహనం. అవును. నా నిస్సహాయత చూసిర్రు. ఈ పాటలో నా నిస్సహాన్ని చూస్తారు. ఓ ఓకే. మరి కవిత కనిపిస్తే లక్ష్మి ఏం చేస్తుంది? నవంబర్ థర్డ్ చెప్తా. అబ్బా, లక్ష్మి కూడా మంచి తెలివైంది అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, కూర్చోండి మళ్ళీ పిలుస్తాను. యా థ్యాంక్ యూ. ఎస్, ఒక్కొక్క క్యారెక్టర్ని చూస్తుంటే మళ్ళీ మనకు అలా పార్ట్ వన్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు సినిమాలోని చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లర్ గురించి మాట్లాడుకోబోతున్నాం, దట్ ఈస్ జంగ. ఈ గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా. మ్యూజిక్ డైరెక్టర్ గ్యాన్ గారు ఇస్ హియర్, లెట్ మీ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్. ఆల్సో కుషేందర్ గారు ఇస్ హియర్. కుషేందర్ గారు ద సినిమాటోగ్రాఫర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే శ్రీవర గారు కూడా ఇక్కడే ఉన్నారు, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నాని గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, ద పోస్టర్ డిజైన్ చేసినటువంటి నాని గారు.
ఈనేంటండి నిజంగా చేతబడి నేర్చుకున్నారా ఏంటి పాత్ర నుంచి బయటికి రావట్లేదానా సెట్ లో కూడా ఇంతేనా అమ్మయ్య నవ్వారు ఇగో ఫోటో తీసుకోండి వెంటనే నవ్వారు ఆయన ఓకే థ్యాంక్ యూ సో మచ్ కొమరి గారు మీరు కెమెరాలు అటువైపు ఉన్నాయి కాస్త అటువైపు చూడరా ఓకే సో ఎస్ ఇప్పుడు డీటెయిల్డ్గా వాళ్ళు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అన్నీ తెలుసుకుందాము సో ముందుగా ఈ పార్ట్ టూ ద్వారా మనం వెళ్ళి పలకరిస్తున్నటువంటి రాకేంద్ర మౌళి గారితో స్టార్ట్ చేద్దాము ఎస్ఐ రవీంద్ర నాయక్ ప్లీజ్